భయాన్ని పారద్రోలు. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. హెబ్రీ 10:35. భయపడే వారికి నల్లగానున్నది ఏదైనా దయ్యమే అనున్నది ఒక తమిళ సామెత. నేను లెక్క పెట్టలేదు గాని ఒకరికంటే ఎక్కువ మంది ప్రసంగికులు బైబిల్లో 366 సార్లు భయపడకుడి లేదా అలాంటి వాంగ్మూలములు సంవత్సరమంతా దినమున ఒకటి చొప్పున ఉన్నాయని చెప్పగా విన్నాను. జీవిత పరిస్థితులన్నిటిలో దేవుడు యెహోషువతో ఏం చెప్పాడో మనం గుర్తు చేసుకోవాలి. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము, నీ దేవుడైన యెహోవానికు తోడయ్యుండు. కనాను వెళ్లిన వేగులు వారు అక్కడ చూసిన మహాకాయులను బట్టి భయపడలేదు గాని దేవుని వాగ్దానమును వారు నమ్మలేదు గనుక భయపడ్డారు. దేవునితో మన సహవాసాన్ని పోగొట్టుకుంటే భయం మనలను ఆవరిస్తుంది. మనము దేవుని ఆత్మశక్తిపై ఆధారపడకుండా మన స్వంత మేధాశక్తి శరీర బలంపై ఆనుకుంటే భయం మనల్ని అధిగమించి హింసిస్తుంది. ప్రఖ్యాతియే మన లక్ష్యమైతే అవతలి వ్యక్తి విజయం మనకు ఒక బెదురవుతుంది. భయం నుండి మంచిదేది రాదు. పేతురు భయపడినప్పుడు అతడు తన ప్రభువును ఉపేక్షించి తన్ను తాను శపించుకొనెను. ఆ తరువాతి పరిస్థితులలో అతని భయం అతన్ని ఒక వేషధారిగా ప్రవర్తింపచేసింది. భయం వేషధారణను పుట్టిస్తుంది. వేషధారణ మరింత భయానికి దారితీస్తుంది. ఒక బృందంలో భయపడు వారుంటే మిగతా వారి హృదయాలను కూడా నీరు కార్చుదురు. భయమును బట్టే ఆదాము దేవుని సన్నిధి నుండి దాక్కున్నాడు. పిరికి వారికి పరలోకంలో ప్రవేశం లేదని బైబిల్లోని చివరి పుట పేర్కొంటుంది. దేవుని ఎదుట వినయంతో ఉండేవాడు మనుషుల ఎదుట ధైర్యంగా నిలబడతాడు. కొన్ని సమయాలలో మనము సువార్త వ్యతిరేకుల దగ్గర, ప్రభుత్వ అధికారుల దగ్గర ఎంత భయపడిపోతుంటాము. పిరికి శిష్యులు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు దేవుని వాక్యమును ధైర్యంగా బోధించారు. విద్యా విహీనులైన పేతురు, యోహానుల ధైర్యం చూచి యాజకులు, సద్దూకయులు ఉలిక్కిపడి వీరు యేసుతో కూడా నున్నవారు అని చివరికి కారణం తెలుసుకున్నారు. దేవుని ఎదుటను మనుషుల ఎదుటను మనం మంచి మనస్సాక్షి కలిగి ఉంటే అన్ని రకాల భయాలను మనం సులువుగా జయించగలం. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా నుండును. బెదురుగొల్పే పరిస్థితుల్లో దేవుని బిడ్డల సహవాసం మనలను బలపరుస్తుంది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని మనం ఒప్పుకుంటుంటే భయం ఎగిరిపోతుంది.